అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు శంకర్ ఓకే ఓకే ఇక్కడ చేనేత కార్మికులు మీరు కూడా మొత్తం మేము చేనేత సో మీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి కదా ఆ మా ఎమ్మెల్యే పైలశేఖర సో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది కదా ఈ భూనగిరి గడ్డ ఏమైనా అభివృద్ధి చెందిన పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉందా ఏమి లేదన్న అభివృద్ధి వైపు అయితే ఏమి ఒక అడుగు కూడా వేసినట్టు ఏమి ఓపడతలేదు ఎందుకంటే అతను ఆయన వర్క్ మీద ఆయన ఫోకస్ చేసుకున్నాను మన చేనేత కార్మికుల గురించి అయితే ఒక్క రోజు కూడా ఫోకస్ చేసినట్టు ఎక్కడైతే కనబడట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక మూడు రూపాయలు ఉన్న మెటీరియల్ కాస్ట్ ఈ రోజు వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలకు వచ్చేసింది ఒక చే సామాన్ సామాన్య వ్యక్తి బతకడానికి ఈరోజు అవకాశం లేనటువంటి రోజు అదే నిజంగా కేటీఆర్ గారు ఎవ్రీ మండే రోజు మన చేనేత దుస్తులు ధరించాలని పిలిపించారు కానీ దాన్ని ఏ ఒక్క అడుగు కూడా ముందు పడినటువంటి వ్యవస్థ ఎందుకంటే అలాంటి ఒక మంత్రి కేటీఆర్ గారు పిలిపించినప్పుడు ఒక చేనేత కార్మికునికి ఎంతో ఉపాధి కలగాలి అలాంటి ఇక్కడ ఒక ఏం వచ్చిన అవ్వడట్లేదు మన దగ్గర అయితే నిరుద్యోగులకైతే ఏమి లేదు మా ఇంట్లోనే ఉన్నారు డిగ్రీ చదువుకొని ఏది లేదు ఒక ఉద్యోగం లేదు ఏది లేదు ఏ నోటిఫికేషన్ లేదు కన్నా మొన్న రీసెంట్గా ఇచ్చారు నోటిఫికేషన్ ఒక టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు అంతే నిన్న ఇది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇక అది ముందుకు జరిగినప్పుడు చూద్దాం దాని గురించి హామీల పరిస్థితి మీద పరిస్థితి అసలు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్స్లో అవ్వబడితే కదా ఫస్ట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్స్లో తిరిగితేనేమో ఏదైనా మాట్లాడనికొచ్చు అది ఏమి ఉండడు ఆయన ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎలక్షన్ ఉన్నప్పుడే ఫోకస్ చేస్తాడు ఈ విలేజ్ తర్వాత ఇక్కడ అవ్వబడ్డాడు ఫస్ట్ అంతే అక్కడ అసెంబ్లీలో కనిపించే భువనగిరి చుట్టుపక్కల కూడా కనిపియడా అసలు ఆయన చేనేత కార్మికుల గురించి కానీ ఏ ఒక్క రోజు కానీ నేను ఈ ఉన్న ఎనిమిదేళ్ళ పీరియడ్లో ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడింది తెలియదు ఇంతవరకు నేను ఎక్కడ కూడా చూడలేదు అసెంబ్లీలో అతన్ని అది అన్ అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎంచుకోరు మన వాళ్ళు ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటే అది పైన కూడా లేదు ఇప్పుడు ఏంటంటే బీజేపీ పార్టీ ఉంది కాబట్టి పైన ఈ కింద కూడా మనం బీజేపీకి ఎంచుకుంటే అక్కడ మన వాళ్ళకి ఏమైనా అవకాశం కలిపి వాళ్ళు మనకి ఏమైనా అవకాశం కల్పించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు దళిత రీసెంట్ బంధుపాయి తీసుకుని వచ్చారు సో అలాంటి నెరవేర్చే కనిపిస్తుంది ఇక్కడ దళితులు చాలా మంది ఉంటారు కదా డబల్ బెడ్రూమ్ అయితే ఏం ఎందుకు ఏమైతే రాలేదన్న ఎవరికైతే ఇవ్వలేదు నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను కానీ ఇంకా అది దళిత బంధు అంటే ఇంక ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా కాలేదు నాకు తెలిసి అయితే మొన్న ఈ ఊళ్ళ ఎవరు షర్మిల గారు వచ్చినప్పుడు మాజీ సర్పంచ్ మాట్లాడిండు ఏదో జూలూరులో ఏదో కొంతమందికి ఇచ్చిండని ఆనందంగా అక్కడ ఇన్నా అంతే వరకు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా డబుల్ బెడ్ కొంచెం సాంక్షన్ చేసినట్టు కలెక్టర్ గారు కూడా ఎప్పినట్టు సో ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొత్త హామీలు ఇస్తారు అవసరం అయితే కొద్ది అభివృద్ధి కూడా చేసే అవకాశం ఉంటుంది ఎలక్షన్స్ కోసం అన్న సో ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఏమైనా మార్పు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు చూసే అవకాశం ఏమైనా ఉంటుంది అట్లా ఏం లేదన్న ఎనిమిది ఏళ్ళ నుంచి ఇదంతా జరుగుతున్న పరిణామం అంతా చూస్తూనే ఉన్నాము అవన్నీ ఏం జరిగాయి అది ఏంటంటే జస్ట్ ఎలక్షన్ కోసం మాత్రమే ఆ స్టంట్ మాత్రమే అది ఆ తర్వాత ఏం జరగదు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి తెలంగాణ ఒక అన్న నిజంగా టీఆర్ఎస్కే ఓటేయ్యాలనేది అది కరెక్ట్ కాదు అది ఎప్పుడైనా ఒక ఇది ప్రజాస్వామ్య దేశం అలాంటప్పుడు ఏ వ్యక్తి ఎవరు నచ్చినప్పుడు అతని వైపు వెళ్ళిపోతారు ఎవరు ఏ గవర్ ఏ గవర్నమెంట్ అయితే కరెక్ట్ చేయగలరు అనుకుంటారో అక్కడికి వైపు వెళ్ళిపోతారు అంతే కానీ మేమే ఉంటాం మన అంటే రాజుల పరిపాలన కాదు కదా ప్రజాస్వామ్య దేశం ఎవరు కావాలనుకుంటే వాళ్ళని ఎంచుకుంటాం ఎలా ఒక సాధారణ వ్యక్తి ఎవరిని నమ్మి ఓటేస్తే మాకు ఈ పని చేయగలుగుతాడు అనుకున్న వ్యక్తిని ఎంచుకుంటాం అంతేగాని మాకే ఓటేయాలి రాసుకోలేకన్నా మనము అగ్రిమెంట్ ఏం రాసుకోలే కదా తెలంగాణ తెచ్చుకున్నాడు ఏం రాసుకోలే కదా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం మాకు తెలంగాణ ఇయ్యి అని సోనియా గాంధీ అడగలే కదా మనము ఓన్లీ మాకు తెలంగాణ ఇవ్వండి మేడం మా నిధులు నియామకాలు మాకు ఉంటాయని మేము తెలంగాణ తెచ్చుకున్నాం అంతేగాని మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని వాళ్ళకి ఏం చెప్పలేదు అగ్రిమెంట్ ఏం రాసియలేదు అది సో మొత్తం పైల సెక్రటరీ మళ్ళీ గెలిచే అవకాశం లేదంటారా అంటే అది ఏం నాకైతే అంటే ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏమి ఉండడన్నా ఏం జరగదు ఇక్కడ ఏం ప్రోగ్రామ్స్ ఉండే ఏం ఆయన ఏం రాడు జనాలలో అవ్వపడతాయి కదన్న ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి జనాలలో ఉండాలి ఓన్లీ అప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు కన్నా నిరంతరం జనాలలో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడగలుగుతారు ఏదైనా కొట్లాడగలుగుతారు మా కోసం ఏదైనా చేయగలుగుతారని ఒక నమ్మకం ఉంటుంది దాంతోటి ఓట్లు వేస్తాం కన్నా ఒక వ్యక్తిని ఎంచుకుంటా మా కోసం ఏమైనా పోరాడినప్పుడు